నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకే రకమైన చట్నీ తిని బోర్ కొడుతుందా? అయితే ఇలాగా కొంచెం డిఫరెంట్గా టొమాటో కొత్తిమీర చట్నీ తయారు చేసి టేస్ట్ చేయండి. చాలా యమ్మీగా ఉండిద్ది. ఇడ్లీ దోశలోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోతాము. ముందుగా ఈ టొమాటో కొత్తిమీర చట్నీ చేయడానికి ఒక పాన్ పెట్టుకొని 3 టొమాటోలు సన్నగా తరిగి ఆయిల్లో వేసి మగ్గిద్దాము. సో నేను 2 స్పూన్లు ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్లో వేసి టొమాటోలు 1-2 నిమిషాల పాటు మగ్గిద్దాము. ఇప్పుడు అందులోనే 1-5 పచ్చిమిర్చి వేసాను. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీరు చట్నీలో వాడుకోవచ్చు. కారం కావాలంటే 2 ఎక్స్ట్రా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. 1-2 నిమిషాల పాటు మూత పెట్టి మీరు ఆయిల్లో మగ్గిస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు అందులోనే 1 కప్పు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. 3 టొమాటోలకి 1 కప్పు కొత్తిమీర సరిపోయేది. చాలా ఈజీ సింపుల్ చట్నీ రెసిపీ, చాలా బాగుండిద్ది, యమ్మీగా ఉండిద్ది. ఇప్పుడు 1-2 మినిట్స్ మాత్రమే మీరు మగ్గిస్తే సరిపోయేది. ఎక్కువసేపు వేయించకండి. సన్న సెగ మీద 2 నిమిషాల పాటు వేస్తే సరిపోయేది. మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు అందులోనే కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి, 1 స్పూన్ ఉప్పు. నేను 1 స్పూన్ వేశాను. మీ రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం ఫైన్ పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేస్తే సరిపోయింది. ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం గ్రైండ్ చేసుకున్నాము, చూసారు కదా. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉండిద్ది. కావాలంటే మనం పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుండిద్ది. సో ఇడ్లీ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో తాలింపు వేద్దాము. నేను ఆల్రెడీ తాలింపు వేసి ఉంచాను. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, 1-2 మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకుందాం. లాస్ట్లో ఇంగువ వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇడ్లీ చాలా యమ్మీ, పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. నాకు ఎలా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.